నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మేసరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి తన ప్రచారాన్ని అయితే మొదలు పెట్టాలని అనుకున్నారు అయితే అధికారులు మాత్రం వారాహికి అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఎలా ఉండబోతుంది మరి ప్రచారం ఎలా చేయబోతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి వెళ్ళి ప్రచారం అయితే మొదలు పెట్టాలని అనుకున్నారు కానీ అక్కడ అధికారులు మాత్రం వారాహికి అనుమతులు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే మనకి వార్తలు మరి ఎలా ఉండబోతుంది తన ప్రచారం వారాహి అంటే భయమా భయంతోనే ఇవాళ వారాహి యాత్రకి అడ్డుపడాలని చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారు మామూలుగా మధ్యాహ్నం ఒంటి గంటకే అక్కడ ఆలయంలో అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి వారాహితో రోడ్ షో బహిరంగ సభ ఇవన్నీ పెట్టుకున్న దీనిలో షెడ్యూల్ని దెబ్బతీసేలాగా అంటే ఏంటి వారాహి పవన్ కళ్యాణ్ వాహనం అది ఒక యుద్ధ ట్యాంకర్ లాగా ఉంటుంది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా యుద్ధం యుద్ధం సిద్ధమా సిద్ధమా అంటే మరి దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డితో యుద్ధానికి వారాహి మీద బయలుదేరాడు ఇప్పుడు వారాహి పెద్ద వాహనం అంత వాహనం మీద మేము అనుమతించాం అంటే మరి ఆయన కూడా ఇక చేసేది లేక అటు అటు పూజలు ఆపుకుని ఇంకా నేరుగా బహిరంగ సభ దగ్గరికే బయలుదేరాడు ఏదో చిన్న వాహనం ఐజర్ మీద నుంచో ఏం మాట్లాడతాడు అనుకుంటా ఇది వారాహి పవన్ కళ్యాణ్ వాహనం ఇవాళ కొత్తగా పిఠాపురంలో రోడ్డు మీదకి వచ్చిందా ఇంతకుముందు కూడా చేశారు కదా దీని మీద ఎన్ని యాత్రలు చేశాడు ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు ప్రజలందరినీ అడ్రస్ చేయటం కోసం తనకి కన్వీనియంట్గా ఉండటం కోసం తీసుకున్న దీంట్లో వారాహి ఎప్పుడు బయటకు వచ్చింది లాస్ట్ జూన్లో బయటకు వచ్చింది ఇప్పుడు రేపు జూన్కి సంవత్సరం అవుతుంది ఎట్లా చూసుకున్నా కానీ ఇప్పటికీ అది అనేక చోట్ల తిరిగింది అన్నవరం స్వామివారి దగ్గర సత్యనారాయణ స్వామి దగ్గర పూజల దగ్గర నుంచి బిగిన్ చేసి వారాహి వన్ యాత్ర వారాహి టూ వారాహి త్రీ ఇలా వారాహి ఫోర్ తీసుకుంటూ వస్తూ ఇక ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ ఇంకా ఆయన మామూలుగా అందరూ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమని ఆయన ముఖ్యమంత్రిగా మరి ఆయన ఆర్టీసీ బస్సు ఏదో ప్రిపేర్ అయ్యాడు తనది కూడా చాలా లగ్జరియస్ బస్ అది కూడా ఏంటంటే దానికి తగ్గట్టుగా అదేదో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అని అలాంటి రెండు కొనిపించారని మూడు కొనిపించారని గతంలో కూడా రెండు కొన్నారని గతంలో అయితే హెలికాప్టర్స్ తీసుకున్నారు ఇప్పుడేమో మరి బస్సులు కూడా చాలా కాస్ట్లీ బస్సులు ఇంతవరకు ఎవరు ఇలాంటి బస్సులు చేపించలేదని చెప్పేసి అంటున్నారు ఆర్టీసీ యాభై కోట్లు ఈ ముఖ్యమంత్రి గారి వాహనాల మీద ఖర్చు పెట్టిందంటే ఈ వాహనం వాళ్ళ పనికి వచ్చేది కాదు ఏది ఇది మామూలుగా పాసింజర్స్కు వాడేది కాదనమాట అలాంటిది ఈ విధంగా ఇప్పుడు తన పర్యటనలకేమో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ పవన్ కళ్యాణ్ సొంత సొమ్ము అతను కష్టార్జితం అతని సినిమాల మీద సంపాదించింది వాళ్ళు పంచి పెడుతున్నాడు కౌలు రైతులకు పంచిపెట్టిన అక్కడ ఉద్దానంలో అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకున్న అమరావతిలో రైతుల్ని ఆదుకున్న మనం చూసాం ఎక్కడ ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా అతను తను సంపాదించుకున్న డబ్బుతో ఖర్చు పెడుతూ ప్రజల్లో ఉన్నాడు ఇప్పుడు ఈ వారాహి కూడా ఆయన సొంత సొమ్ముతో చేయించుకున్నదే దాన్ని పిఠాపురంలో రోడ్డు మీదకి రానియకుండా అడ్డుకున్నారంటే భయమే కదా అంటే దేన్ని చూసి భయపడుతున్నారు వారాహిని చూసి భయపడుతున్నారా పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారా లేదు వారాహి మీద పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారా భయం అనేది ఎప్పుడైతే నీకు వచ్చిందో దాని వెనకే పతనం ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం వస్తుంది ధైర్యే సాహసే అంటారు కదా విజయలక్ష్మి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మరి ధైర్యం ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో మనం చూసినట్లయితే ఆ మొదటి యాత్ర రెండో యాత్ర మూడో యాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారా ఒక యాత్రలోనేమో వాలంటీర్లని టార్గెట్ చేశాడు వాలంటీర్లు ఏ విధంగా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు అక్కడ అందరు ఆడపిల్లల యొక్క ఫోన్ నంబర్లు సేకరించడం మహిళల అదృశ్యం ఏది ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర హోంశాఖ నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక చూశాను అని పవన్ కళ్యాణ్ అనేసరికి ఒక్కసారిగా నీకు వైబ్రేషన్స్ అప్పట్లో ఏది ముప్పై వేల మంది మహిళల అదృశ్యమని దాని వెనుక వాళ్ళ యొక్క డేటా చౌర్యం ఉందని వాళ్ళు టార్గెట్ చేస్తుంది కూడా ఈ వితంతువులు అనాథ మహిళల యొక్క వివరాలు సేకరించి మరి వాళ్ళు ఇక్కడ నానక్రామ్ గూడాలో ఎక్కడో పెట్టారని సర్వరు అక్కడికి వెళ్ళే సమాచారం ఆధార్ నంబర్లు ఫోన్ నంబర్లు వీళ్ళ దగ్గర బయోడేటా ఎక్కడెక్కడ పనిచేస్తుంది మొత్తం చరిత్ర అంతా కూడా ఇవాళ వాలంటీర్ల చేతుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజల యొక్క బయోడేటా అంతా ఇవాళ ఎవరి దగ్గర ఉంది వాలంటీర్స్ దగ్గర ఉంది వాలంటీర్స్ నుంచి అది గవర్నమెంట్కి రావాల్సింది కాస్త ప్రైవేట్ ఏజెన్సీస్కి వెళ్ళిపోయింది నానక్రామ్ కూడా ఇది కూడా పవన్ కళ్యాణ్ బయటపెట్టాడు ఆధారాలతో సహా చూపించాడు అదే కాదు తర్వాత మూడో వారాహియాత్రలో ఈ ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసం చేయటం పర్యావరణ విధ్వంసం మీద ధ్వజమెత్తాడు ప్రతి చోట వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎలా ఇసుక ఎలా కొండలు తవ్వేస్తున్నారు గ్రావెల్ తవ్వేస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేని గదిలిచ్చినా రెండు వందల కోట్ల మట్టి అమ్మాడు ఐదు వందల కోట్ల ఇసుక మీద సంపాదించాడు గ్రావెల్ మీద వంద కోట్లు సంపాదించారు ఇట్లా మనం చూస్తున్నాం మీడియాలో పుంఖాను పుంఖాలుగా దినపత్రికల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అనేది కూడా నీకు వస్తుంది దేని మీద ఎంతెంత సంపాదించారు వాటి మీద ధ్వజమెత్తాడు ఇట్లా ప్రతి వారాహి యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదడుగుల లోతు కప్పెట్టుకుంటూ వచ్చింది ఇప్పటికీ నాలుగు మూడు వారాహియాత్రల్లో ముప్పై నలభై అడుగుల లోతుకి జగన్మోహన్ రెడ్డి పార్టీ దిగబడిపోయిన దీంట్లో ఇక రేపు కూడా ఈ వారాహియాత్ర వారాహి మీద పవన్ కళ్యాణ్ ప్రజల్లో కనుక వెళ్ళి ప్రసంగాలు చేస్తే తట్టుకోలేమనే భయంతోనే ఇవాళ ఇవన్నీ కూడా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవకూడదంట అవసరమైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం మిన్ను మన్ను ఏకం చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు ఒక మూడు వందల కోట్ల రూపాయలు దానికోసమే పక్కన పెట్టాడు మనం మీడియాలో చూస్తున్నాం పవన్ కళ్యాణే విమర్శలు చేశారు ఏంటి ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలోకి తీసుకోవటం కానీ లేకపోతే చేగొండరి రామజోగి గారి అబ్బాయిని వైసీపీలో లాక్కోవటం కానీ అంటే కాపుల వేళ్లతో కాపుల కళ్ళు పొడిపించడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏ కుల ఆ కులం వాళ్ళతోనే తిట్టిస్తాడు చంద్రబాబుని లోకేష్ని కొడాల నానితో తిట్టిస్తాడు లేకపోతే వల్లభనేని వంశీతో తిట్టిస్తాడు ఈ పవన్ కళ్యాణ్ని పేరుని నానితో తిట్టిస్తాడు ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా వీళ్ళు ఎవరు ముద్రగడ పద్మనాభంతో తిట్టిస్తాడా అంటే ఏ విధంగా భయపడుతున్నాడు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది ఒక్క పిఠాపురంలో మూడు వందల కోట్లే కాదు కుప్పంలో రెండు వందల కోట్లు ఖర్చు పెడతాడంట మంగళగిరిలో ఒక రెండు వందల యాభై కోట్లు రెడీ చేశారంట లొకేషన్ని ఓడించడానికి హిందూపురంలో బాలకృష్ణ ఓడించడానికి రెండు వందల కోట్లు పక్కన పెట్టాడంట ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు ఇప్పుడు ఈ నలుగురు బడ్జెట్ నువ్వు చూసుకో ఎంత అయింది వెయ్యి కోట్లు దాటిపోయిందా లేదా అంటే నలుగురుని ఓడించటం కోసం వెయ్యి కోట్లు పప్పు బెల్లాల్లో పంచిపెట్టడానికి సిద్ధమయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు ప్రజల్లో తన పైన తన పరిపాలన పైన తన యొక్క పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది సర్వేలు కూడా స్పష్టంగా చెప్పాయి ఇరవై ఐదు ఎంపీ సీట్లలో జగన్మోహన్ రెడ్డికి వస్తే రెండు ఎంపీ సీట్లు లేకపోతే మూడు ఎంపీ సీట్లు తప్ప ఇరవై రెండు కూటమికే వెళ్తాయి నూట అరవై సీట్లు అసెంబ్లీ ఇవాళ తెలుగుదేశం బీజేపీ జనసేన కొడుతున్నాయి అన్న దీంట్లో ఏం చేయాలో తెలియక ఇలాంటి విధ్వంస రాజకీయాలకి తెరదీశారన్నమాట జగన్మోహన్ రెడ్డి అంటే మీరెంత విధ్వంస రాజకీయాలకి తెరదీసినా ఏం చేస్తారు దానికి తగ్గ గుణపాఠం నేర్పుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత తెలుగులాడైతే అమ్మా జనం ఇంకెంత తెలుగులాడు ఐదు సంవత్సరాలు ఆయన పలానా చూశారు కాబట్టి ఈసారి సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను సార్ మరి ఏమైంది అనేది చూడాలి మరి జనం చాలా తెలివి ఎందుకంటే వాళ్ళు ఒక ఛాన్స్ అడిగాడు ఇచ్చారు కాళ్ళు కట్టుకు పట్టుకున్నాడు గడ్డాలు పట్టుకున్నాడు బొగ్గలు నిమిరాడు తలలు సవరించాడు సరే అడుక్కుంటున్నాడు కదా ఇద్దాం అని ఒక భిక్షగా గెలిపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు రెండు వేల పంతొమ్మిదిలో అతని పొగరుతో వచ్చింది కాదు అతని బలంతో వచ్చింది కాదు జనం భిక్షతో వచ్చింది ఒక్క ఛాన్స్ అని అతను అడిగినందుకు జనం భిక్ష పెట్టారు కానీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు మేనిఫెస్టోలో హామీల్లో తొంభై తొమ్మిది హామీలు ఎగ్గొట్టాడు ఆయన తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానంటాడు ఒకటిదే తొంభై తొమ్మిది శాతం హామీలు ఎగ్గొట్టాడు అనమాట అంటే ఆయన చేసింది కేవలం వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ హామీలు మాత్రమే అమలు చేసిన జగన్మోహన్ రెడ్డికి రేపు జనం ఇచ్చేటటువంటి సీట్లు కూడా వన్ పర్సెంటే రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్